హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నేను నిన్న పోస్ట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఐ మీన్ నిన్న నైట్ మాకు 10 లోపు వీలైతే ఎడిట్ చేసి పెట్టేద్దామని చెప్పి చాలా కష్టపడ్డాను, కానీ బట్ అది అస్సలు పాసిబుల్ అవ్వలేదన్నమాట. అంతకుముందు అయితే నేను టిల్ నైట్ వరకు కూర్చొని చేసేదాన్ని అనమాట. బట్ ఈ మధ్య రీసెంట్గా నేను డిసైడ్ అయ్యాను లేట్ నైట్స్ అస్సలు వద్దని చెప్పి. సో దానికి స్టిక్ అయ్యి మళ్ళీ ఈరోజు, ఐ మీన్ వీకెండ్ అయినా కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో అయితే మాత్రం కొంచెం షార్ట్గానే ఉంటుంది, ఎందుకంటే నాకు అంత ఓపిక లేక బాగా ట్రిమ్ చేసేసానమాట. బట్ మీకు అప్డేట్స్ అన్నీ అయితే మాత్రం వస్తాయి. నేను అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుంటాను కదా, నాకు వాకింగ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అది ఎర్లీ మార్నింగ్ వాకింగ్స్ ఉంటాయి చూసారా, అవైతే మాత్రం చాలా చాలా ఇష్టం. సో నేను సతీష్ హంచ్ పుట్టడానికంటే ముందు అయితే మాత్రం వీకెండ్స్ వచ్చాయంటే చాలు సాటర్డే సండే ఫుల్గా వెళ్ళేవాళ్ళం అనమాట. హంచ్ పుట్టాక కూడా ఫస్ట్ 1 ఇయర్ వరకు మాకున్న వెదర్కి అప్పుడు మేము బాగా ఎక్కువ స్నో ప్లేస్లో ఉండేవాళ్ళం కదా, సో ఆ వెదర్కి కుదిరినంత వరకు మంచిగా స్ట్రోలర్లో హంచ్ని పెట్టుకుని అయినా వెళ్ళేవాళ్ళం అనమాట. బట్ వాడు 1 ఇయర్ క్రాస్ అయిన దగ్గర నుంచి మాత్రం మేము ఇంకా వాకింగ్ చాలా తగ్గించేసామని చెప్పాలి, ఎందుకంటే వాడు స్ట్రోలర్లో కూర్చోవట్లేదు, వాడిని తీసుకునేమో ఎక్కువ ఎక్కువ దూరం వెళ్ళలేం కదా. సో అట్లా ఇంకా చాలా తగ్గించేసామన్నమాట. బట్ ఫైనల్లీ ఈసారి ఇప్పుడైతే మాత్రం అత్తయ్య ఉన్నారు అండ్ వెదర్ కూడా కొంచెం బెటర్ అవుతుందన్నమాట. సో ఈరోజు చాలా లాంగ్ వాక్కి వెళ్ళామని చెప్పచ్చు, దగ్గర దగ్గర ఒక 2 అవర్స్ టు 3 అవర్స్ నడుస్తూనే ఉన్నామన్నమాట. ఎందుకు లాంగ్ వాక్స్ అంటే అంత ఇష్టం అంటారా? అంతకుముందు అయితే మాత్రం నన్ను ఎవరైనా అడిగితే ఏమో నాకు తెలీదు, నాకు నచ్చుతుంది ఇట్లానే చెప్పేదాన్ని అనమాట. మేబీ వెదర్ ఎర్లీ మార్నింగ్ అయితే వెదర్ బాగుంటుంది కదా, సో అలానో అనుకునేదన్నమాట. బట్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే సాలిడ్గా 2-3 అవర్స్ మనం ఒక ఫోన్ చూసుకోము, ల్యాప్టాప్ చూసుకోము, ఏ టెన్షన్స్ ఉండవు అనమాట, మంచిగా మాట్లాడుకోవచ్చు. లైక్ అన్నీ మాట్లాడుకుంటాం, నేను సతీష్ అయితే మాత్రం వర్క్ కానీ లేకపోతే ఏమైనా ఇంకా ప్లాన్స్ కానీ పర్సనల్ స్టఫ్ కానీ అన్నీ కూడా మాట్లాడుకుంటాము, ఏమైనా చాడీలు ఉన్నా అట్లా అన్ని కూడా మాట్లాడుకుంటాము. సో అలా ఈరోజు మేమైతే మాత్రం వాక్ ని ఫుల్గా ఎంజాయ్ చేసాము. మేము వాక్కి వెళ్ళేటప్పటికైతే హంష్ లేవలేదన్నమాట. లేచుంటే అసలు మమ్మల్ని అల్లించేవాడు కాదు వాడు, నేను కూడా వస్తాను గోల చేసేవాడు అనమాట. వచ్చేసరికి లేచాడు, బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాడనమాట. ఏం తిన్నావమ్మా అని అడిగితే దోశ తిన్నాడంట, దోశ విత్ చాక్లెట్ తిన్నాడంట. చాలా వరకు అయితే దోశ చేసి తినేవాడు, బట్ ఈ మధ్య అందులోకి చాక్లెట్ కూడా స్టార్ట్ చేశాడనమాట. వాళ్ళ నాయన మేము అడిగినా చేసి పెడతారు కదా, సో ఇంకట్లా రెచ్చిపోతా ఉన్నాడు. అండ్ ఇంక ఇక్కడైతే నాకు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా ఉన్నా అనమాట. సతీష్ కూడా దోశలే తిన్నాడు. నేను వచ్చేసరికి గోకమల అంటారు కదా అవకాడోది, అది చేసుకుంటా ఉన్నాను. నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేను మాస్టర్స్ చేస్తున్నప్పుడు రోజు కాలేజ్కి వెళ్ళేదాన్ని కదా, అప్పటి నుంచి కూడా మీలో చాలామంది చూసుంటారు నా వీడియోస్ అయితే మాత్రం. సో అప్పుడు కాలేజ్కి వెళ్తే నేను ఇది లంచ్ బాక్స్లో ఇది పెట్టుకొని వెళ్ళేదాన్ని అనమాట. సో నా క్లాస్మేట్స్ అందరూ ఇట్లా చూస్తూ ఉండేవాళ్ళు, ఏంటి ఇది తింటావా, ఇది తినే బతికేస్తావా అట్లా అని చెప్పి. సో అప్పుడు ఇద్దరం కూడా బిజీగా ఉండేవాళ్ళం కదా, అంటే నేనేమో కాలేజ్కి వెళ్ళేదాన్ని ఎర్లీ మార్నింగ్ ఉండేది, మాకేమో 8కే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆబ్వియస్లీ మేము ఇంటి దగ్గర నుంచి 6, 6:30, 7 కల్లా స్టార్ట్ అయిపోవాల్సి వచ్చేది. సో ఇంకంత టైం ఉండకపోయేదన్నమాట, ఇంకా ఈ వేరేవేవో ప్రిపేర్ చేసుకోవటానికి. సో అట్లా ఇదే ప్రిపేర్ చేసి సతీష్ కొంచెం నాకు కొంచెం పెట్టేసుకొని వెళ్ళిపోయేదాన్ని అనమాట. అట్లుండేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది ఉంటుంది కదా గ్రనోలా మిల్క్లో వేసుకొని తినేసేవాళ్ళం అనమాట. సో అప్పట్లో అవే తినేదాన్ని అనమాట. బట్ ఆ తర్వాత ప్రెగ్నెన్సీలో మంచి మనకి టేస్ట్ ఫుడ్స్ అన్ని అలవాటు అవుతాయి కదా, సో అట్లా ఇంకా అదే కంటిన్యూ అవుతా వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్ళకి కొంచెం మారుస్తూ ఉన్నా అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక 2-3 వీక్స్గా నేను ఇట్లానే తింటూ ఉన్నాను కాబట్టి మళ్ళీ ఇవి కొంచెం నేను ఎంజాయ్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. టెక్సస్ రాన్ ఫిల్టర్డ్ అని అంట తీసుకుంటున్నారంట. సో అలా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్అప్ అయిపోయి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అది కూడా చేసాం కదా, ఆ తర్వాత కాస్కోకి వెళ్ళాము. కాస్కోకి వెళ్ళి ఏవో చిన్న చిన్నవి కావాల్సినవి ఉంటాయిలేండి, లైక్ ఎగ్స్ మిల్క్ ఏవో ఒకటి ఉంటాయి కదా, వాటి కోసం వెళ్ళి వేరేవన్నీ తీసుకొస్తూ ఉంటాము. బట్ ఈరోజు వేరేవేం తీసుకోలేదన్నమాట. మామూలుగా అయితే నేను ఏ ఎలక్ట్రానిక్స్ లేకపోతే ఇంట్లోకి కావాల్సిన కొత్తవో ఇట్లాంటివన్నీ తీసుకుంటూ ఉంటాను, బట్ ఈరోజు అసలు ఏం చేయలేదన్నమాట. బట్ స్టిల్ 200 అయింది. కాస్కోకి వెళ్తే మాత్రం అసలు 200కి తక్కువకి వచ్చేటట్టే లేదు. అండ్ ఇంకా ఇక్కడైతే వాల్మార్ట్కి వచ్చాము అనమాట. సో
హన్ష్ వాళ్ళ స్కూల్లో ఈస్టర్ ఫెస్టివల్ ఏదో ఉన్నట్లుంది, సో దానికి ఎక్స్ అడిగారనమాట. అండ్ అలానే వాడు మమ్మల్ని ఒక టాయ్ కూడా అడుగున్నాడు. సో కాస్కోలో టాయ్ దొరుకుతుందిలే అనుకున్నాం, కానీ బట్ అసలు ఈరోజు అసలు అంటే అసలు కనిపించలేదనమాట వాడు ఆడుకునేవేమి. సో కేవలం వాడి టాయ్ కోసం ఇప్పుడు తీసుకోకుండా ఇంటికి వెళ్తే గోల గోల చేస్తాడని చెప్పి ఇంకా కాస్కో నుంచి వాల్మార్ట్కి వచ్చి ఇంకా వాడికి కొన్ని టాయ్స్ తీసుకొని ఊరికే ఉన్నాం కదా వచ్చిన తర్వాత, నేనేమో నాకు కొన్ని ప్లాంట్స్ కూడా కావాలని అడిగాను అనమాట. కొన్ని బంతి మొక్కలు అండ్ అలానే ఇంకేవో తీసుకున్నాము, ఒక మందారం తీసుకున్నాం, పింక్ మందారం తీసుకున్నాను. సో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంట్లోకి కూడా వెళ్లకుండా అవి ఫస్ట్ వేసేస్తున్నాం అనమాట. ఎందుకు అంటే వాల్మార్ట్లో నేను సతీష్ని నాకు రోజ్ ప్లాంట్ కొనిపెట్టవా అని అడిగాను అనమాట. అవేవో బాగున్నాయి అక్కడ, సో అది కొనిపెట్టవా అని అడిగితే లేదు నువ్వు ముందు ఇప్పుడు తీసుకెళ్తున్నావు అన్నీ ఫస్ట్ ఇప్పటికిప్పుడే వేస్తేనే నెక్స్ట్ టైం కొనిస్తాను అని చెప్పాడు. సో అందుకే తెచ్చి అప్పటికప్పుడే వేసేసా అనమాట. సో చూద్దాం నెక్స్ట్ టైం కొనిపెడతాడో లేదో. Thank you, Daddy. కొత్తది ఏమన్నా తెచ్చుకున్నాడు అంటే అది వాళ్ళ నాయనమ్మకు చూపించాల్సిందే అనమాట. ఎంతలా అంటే ఏమైనా బయట అప్పుడప్పుడు మేము స్కూల్ నుంచి తీసుకొస్తాం కదా, తీసుకొస్తున్నప్పుడు ఏమన్నా లైక్ కేక్ కానీ అట్లాంటిది కొనిపెట్టినా కూడా అది కూడా తింటూ ఇంటికి వచ్చి వాళ్ళ నాయనమ్మకు చూపించి ఆ తర్వాతే తింటాడు అనమాట. అండ్ నన్ను చాలామంది ట్రైన్ ఉంది కదా ట్రైన్ ట్రాక్ అది ఎక్కడ తీసుకున్నారని కూడా అడిగారు. అది వచ్చేసి నేను వాల్మార్ట్లోనే తీసుకున్నాను. వాల్మార్ట్లో మనకు టాయ్స్ మంచిగానే ఉంటాయండి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈరోజు సజ్జపూరలు చేస్తున్నారా? హంచు కూడా చేస్తున్నాడా? హంచు ఏనా అసలు చేస్తుంది? మీరు చెబుతా ఉంటే హంచు చేస్తాడా ఈరోజు సజ్జపూర? హంచు ఏం చేస్తున్నావు ఈరోజు? ఓకే స్వీట్ అని చెప్పావు ఇందాక. We're doing some sweet and yummy. Yummy. Okay. ఏన పల్స్ లాగున్నాయి రే. ఐ పల్సే కదా పేరే అది కదా. ఓ అవునా? పల్స్ మిలిటరీ. అదర్ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యాపీ. ఎందుకే వాళ్ళు హ్యాపీ? నో ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యాపీ. ఓకే. యు ఓన్లీ ఇఫ్ యు డోంట్ మేక్ మెస్. హన్స్ లుక్ కెన్ యు సే సజ్జపూరలు? కెన్ యు సే సజ్జపూరలు? బూరెలు కావాలా? చెప్పు మరి. బూరెలు కావాలి. బూరెలు తింటున్నాడా? సో నేను సజ్జబూరలు అయితే మాత్రం చూడటము అండ్ అలానే తింటాం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మీలో ఎప్పుడైనా ఎవరైనా తిన్నారా అన్నదైతే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతకుముందు అయితే విన్నాను నేను, అంతకుముందు చాలా వరకు చేసుకునేవాళ్ళు ఇది అండ్ అలానే చాలా మందికి ఇష్టం అని కూడా, బట్ నేనైతే మాత్రం ఎప్పుడు చూడలేదన్నమాట. సో అత్తయ్య వచ్చిన దగ్గర నుంచి చెప్తా ఉన్నారు సజ్జలు దొరుకుతాయేమో చూడు దివ్య ఇండియా స్టోర్లో చేసుకుందాం అట్లా అని చెప్తానే ఉన్నారనమాట. సో తర్వాత కొన్ని రోజులకు తెచ్చాం కానీ బట్ చేయడానికి కుదరలేదు, ఫైనల్లీ ఈరోజు చేస్తా ఉన్నాం అనమాట. బూరెల ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంది, కానీ ఆ పిండి పట్టడానికి ఉంది చూసారా, దానికైతే మాత్రం మా పని అయిపోయింది అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఇప్పుడు మిక్సీ చూస్తుంటే నాకు గుర్తొచ్చింది అనమాట, చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారనమాట మిక్సర్ బాగుందా అంటే మంచి నింజా మిక్సర్ నువ్వు దోశ వాటన్నిటికి కూడా యూజ్ చేస్తావా అట్లా అని చెప్పి. నేను ఎక్కువ అయితే మాత్రం గ్రైండరే యూజ్ చేస్తాను అనమాట. మన ఇండియన్ మిక్సర్లు ఉంటాయి చూసారా ప్రీతి, అట్లాంటివి కూడా నేను ట్రై చేశాను 2-3 సార్లు తీసుకున్నాను కూడా. కాకపోతే నాకు ఎందుకో ఎప్పుడు కూడా మరి నేను ఎక్కువ వాడతానో నాకు తెలియదు, కానీ బట్ ఎప్పుడు కూడా అది పాడైపోయేది అనమాట. నాకు ఇంక చిరాకు వచ్చి నేను అవి తీసుకోవటం మానేశాను. సో ఎక్కువైతే మాత్రం ఇడ్లీ దోశ ఇలాంటి బ్యాటర్లు ఉంటే నేను అందులోనూ పట్టుకుంటాను, ఐ మీన్ గ్రైండర్లో పట్టుకుంటా ఉంటాను. ఇది జస్ట్ ఏవైనా చిన్న చిన్నవి నా స్మూతీసో లేకపోతే ఏవైనా పౌడర్లు చిన్న చిన్నవి మసాలా పౌడర్లు అట్లాంటివి పట్టుకోవటానికి మాత్రమే యూస్ చేస్తూ ఉంటాను. సో అలా పిండి అసలు మెదగనే మెదగట్లేదు అనమాట. సజ్జలు అసలు ఉంటమే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, మా మిక్సీలో అసలు అవ్వనే అవ్వట్లేదు. చాలా కష్టపడి కొంచెం అయితే పట్టాము, ఇంకా ఉంది కానీ ఇంకా మా వల్లగా వదిలేసాం అనమాట. ఆ కొంచెంతో సతీష్ ఏమో ఇంకా కొంచెంతో చేయట్లేదు చాలు అని చెప్తే ఇంకా అంతవరకే చేసాము. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసరికి అత్తయ్య ఎవరికేం కావాలని చేసుకుంటారని చెప్తా ఉన్నా అనమాట. సో ఆ సజ్జలు పౌడర్గా చేసుకుంటారు కదా, ఆ పౌడర్ తీసుకున్నారు, అందులో కొంచెం కొబ్బరి యాడ్ చేశారు, కొంచెం గసగసాలు లైట్గా వేయించుకొని అవి యాడ్ చేశారు, అండ్ లైట్గా యాలుక్కాయ పౌడర్ అనమాట, అది ఎవరికైనా
ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అంట. అండ్ ఇక్కడ బెల్లం ఉంటుంది కదా, అది కొంచెం కరగబెట్టుకొని అది యాడ్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే బెల్లం పాకం పట్టాల్సిన పని లేదంట. సో అది నాకు మంచిగా అనిపించింది. ఆ పాకం పట్టడం అయితే మాత్రం కరెక్ట్గా వస్తుందో లేదో అని కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, బట్ అట్లేం లేకపోయేసరికి నాకు మంచిగా ఈజీగా అనిపించింది. సో ఎప్పుడైనా తర్వాత ఎప్పుడైనా ఏం చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు కదా. సో అట్లా బెల్లం పాకం ఐ మీన్ ఆ బెల్లం వాటర్ అది కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత అయితే ఇంకా బూరెలాగా చేసుకొని లైట్గా ఒత్తుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకోవటమే అనమాట. సో చాలా ఈజీ అని చెప్పొచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నాకు అంటే కొంచెం డీప్ ఫ్రైయే, కాకపోతే మనం బయట వేరే స్వీట్స్ తింటూ ఉంటాం చూసారా షాప్స్లో, అట్లా అలాంటి వాటన్నిటికన్నా అయితే మొత్తం చాలా చాలా ఉన్నాయో అని చెప్పాలి. ఎందుకంటే మంచిగా బెల్లంతో చేసుకుంటూ ఉన్నాము అండ్ అలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. కాకపోతే పిండి బాగా మెత్తగా లేకపోయేసరికి అంత ఎక్కువ పొంగలేదనమాట. బాబు అయితే మాత్రం పాపం పొంగలేదని బాగా డిసప్పాయింట్ అయ్యారు. బట్ పిండి కూడా మంచిగా ఉంటే ఇంకా బాగా పొంగుతాయంట. మెత్తగానే ఉన్నాయా? బాగుందా? ఆ బూరెలతో పాటు సమానంగా ఉన్నాయా? బాగోనేం కాదు మామూలుగా, అందుకే అవునా నైస్ అన్నమాట. మళ్ళీ ఎంత చేసి బాగున్నాయా? చూడటానికి అయితే బాగున్నాయి, మంచి ఇది ఉన్నాయి. అవునా? స్వీట్ లేదు, సరిపోతుందా? అదేలే. సో నేనైతే మాత్రం బూరెలు తినలేదు అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను నానా కష్టపడి కొంచెం డైట్ చేస్తూ ఉన్నాను. సో నేను ఒకవేళ సజ్జ బూరెలు అని చెప్పి తినట్లేదేమో అని చెప్పి మా అత్తయ్య చెప్తా ఉన్నారు అనమాట, బాగానే ఉంటాయి అని చెప్పి. అందుకే ఇందాకంటూ ఉన్నారు తినమని చెప్పి, బట్ నేనైతే మాత్రం తినలేదు అనమాట. ఎందుకంటే ఒకటి తిని అట్లా ఉండలేం కదా, తింటూ ఉంటాము. సో అందుకే ఈసారి నేను మాత్రం ఆ రిస్క్ తీసుకోవాలనుకోలేదు. అండ్ ఇంకా ఇక్కడైతే నాకు డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. సో నేను వచ్చేసరికి ఏమంటారు లైక్ ఈ అంటే వెజ్జీ బైట్స్ లాగా అట్లా చేసుకుంటా ఉన్నా అనమాట. అందులో ఏమేమి ఉన్నాయంటే జుక్కినీ ఉంది, కార్న్ ఉంది అండ్ అలానే కొంచెం ఎగ్ వేసుకుంటాము, కొంచెం ఉప్పు కారం పచ్చిమిరపకాయ అండ్ అలానే కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకుంటాం అనమాట. నేను ఇది ఇన్స్టాల్లో కూడా పెడితే చాలా మంది అడుగున్నారు రెసిపీ షేర్ చేయమని. ఆ రోజు అయితే మాత్రం ఇంకా నాకు అప్పటికే ఆ బూరెలు చేసేసరికి నా పని అయిపోయింది అనమాట. సో ఇంకా నాకు అంత ఓపిక లేక నేను వీడియో అంటే రెసిపీ మొత్తం తీయలేదు, బట్ ఇంకోసారి ఎప్పుడైనా తప్పకుండా షేర్ చేసుకుంటాను. చెప్పు, ఊరికే తీసుకుంటున్నా, తింటాను ఎలాగో అని. పాప నాకోసమే లేదు, నేను తుంపి చూపిస్తే ఎలా ఉంటుందో చూడలేదని నేను సతీష్ని తుంపమన్నా అనమాట. పాప ఇంక తప్పక తింటున్నాడు. బాగున్నాయా? సరే మా గ్లాసును అది తీసుకో. సో అలా ఇంకా నా ఫుడ్ అది కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా వీకెండ్ కదా, కొంచెం నాకు ఏమంటారు రిలాక్స్ అవుతా తింటాం అంటే ఇష్టం అనమాట. సో పైకి వెళ్ళిపోయి మంచిగా టీవీ చూస్తా తింటూ ఉంటాను. అండ్ ఇంకా ఇక్కడైతే ఇది కొంబుచా అనమాట, లైక్ ఎవరికైనా తెలియకపోతే ఒక టీ, ఫెర్మెంటెడ్ టీ అని చెప్పొచ్చు. నాకు ఈ మధ్య అది బాగా నచ్చుతుంది అనమాట. సతీష్ నీకు ఇది ఎట్లా నచ్చింది అని పాపం ఒకటే నవ్వుతూ ఉన్నాడు, బట్ నాకైతే మాత్రం నచ్చింది అనమాట. సో అది నేను బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సో మీలో కూడా ఎవరికైనా ఇష్టమా అన్నదైతే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎవరికైనా సోడా అలవాటు ఉండి దాన్ని మానుకోవాలి అనుకుంటే మాత్రం లైక్ నార్మల్ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా, అవి మానుకోవాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనకు కొంచెం అట్లా స్పార్క్లింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో మంచిగా అది మానేయొచ్చు, ఇది కొంచెం హెల్తీ కూడా కదా. సో అలా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ సేవ్ ద టైగర్స్ చూసి ఇంకా పడుకుండిపోయాం అనమాట. సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.